Good. Excellent. 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 Very fine. చాలా బాగుంది. కొంచెం కొత్తగా ట్రై చేశారు. బాగానే ఉంది. అంటే ఇది ఆల్రెడీ తమిళ్లో 24వ తారీఖు రిలీజ్ అయింది. ఇక్కడ 7వ తారీఖు రిలీజ్ చేశారు ఇవాళ. చాలా బాగుంది. సత్యరాజ్ గారి కొడుకు శిబిరాజ్ గారు మంచి లాంచ్ ఇది. మంచి మామిడాల్ శ్రీనివాస్ గారు బాగా ప్రమోషన్ చేసి అదంతా బాగా చేసి లాంచ్ చేశారండి. సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. భగవంతుడికి సైన్స్కి మధ్యలో ఒక ముడిపడిన ఒక సినిమా ఇది అండి. చాలా నిజంగా ఒక మంచి థాట్ వస్తుంది. అందరు ఖచ్చితంగా ఈ సినిమాలో చూడండి. థియేటర్లో చూసి ఈ సినిమాని ఆదరించండి. చాలా మంచి సినిమా అండి. థ్యాంక్ యూ. అందరు చూడాల్సింది. ఎందుకంటే ఇలాంటి అంటే సోషియో ఫ్యాంటసీ మూవీస్ తర్వాత మన సత్యరాజ్ గారి వాళ్ళ అబ్బాయి చాలా యాక్టింగ్ బాగా చేశాడు. అంతేకాకుండా సినిమా ఒక సైంటిఫిక్లా చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు. ఎక్కడనేది ఏ పాయింట్ మిస్టేక్ లేకుండా చేశాడు. సూపర్ డైరెక్టర్ గారు ఎక్సలెంట్ అండ్ ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాఆర్డినరీ ఫోటోగ్రఫీ. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మూవీ అందరూ చూడాలి. వెరీ నైస్ స్టోరీ. ఎక్సలెంట్ స్టోరీ బికాజ్ మన పురాతన కాలంది తీసుకొని అది వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ఇప్పటి సైన్స్కి అందనిది నిజంగా చెప్పాలంటే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యా ఇళయరాజా గారు చాలా బాగా ఇచ్చారు. సూటబుల్ బ్రదర్ నిజంగా చాలా బాగుంది సినిమా. మాయోన్ నిజంగా ఒక మాయా ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళిపోయారు. నిజంగా ఈ కార్తికేయ అంజీ సినిమాలు ఇవన్నీ మనకు చూస్తే ఎలాగా పాములు ఏందా మాయల ప్రపంచం ఏంది అసలు కృష్ణుడు ఏంది ఫ్లూట్ ఏంది ఇవన్నీ కథ చెప్పేస్తాను నేను. నిజంగా అంత బాగుంది నిజంగా సినిమా. అయితే ఒక కొత్త లోకంలోకి వెళ్ళిపోతారు. నిజంగా ఒక హీరో ఈ మధ్య సినిమాలు చేస్తున్న కమర్షియల్ సినిమాలు వద్దు. ఇలాంటి కొత్త కొత్త కథలతో కొత్త కొత్త జోనర్లతో వస్తే ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు. నిజంగా ఇటువంటి జోనర్లు ఎంచుకోవాలి. ప్రతి హీరో ఎంచుకోవాలి. నాలుగు సాంగ్లు కోసం అవసరం చేసే వాళ్ళు వద్దు వద్దు వద్దు. సోషలిజం ఉంది సినిమాలో ది బెస్ట్ ఉంది అన్నమాట. లాస్ట్ కో పాయింట్ గుర్తొచ్చింది సినిమాలో నానమ్మ ఎందుకు వస్తుంది గుర్తు. దేవుడు గుర్తు వస్తాడు అంటే మా నానమ్మ. మా నానమ్మ అంటే గుడి. సరే ఇటు చొల్లొద్దు బ్రో మనకు. కానీ డైరెక్టర్ రెండు మంచి మాటలు చెప్పాను. నిజంగా మిరాకిల్ అంటే ఎవ్రీథింగ్ అంట. మిరాకిల్ అంటే నథింగ్ అంట. మనం అనుకునే దాంట్లోనే ఉంటుంది ఏదైనా అనమాట. అది మాత్రం చాలా మంచి పాయింట్ చెప్పాను. నిజంగా ఇటువంటి జోనర్లు రావాలా. కొత్త హీరోలుగా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇటువంటి జోనర్లు ఎంచుకోండి. మేము వస్తాం సపోర్ట్ ఇస్తాం. అందరు సపోర్ట్ ఉంటుంది. చెప్పండి మాయన్ సూపర్ కార్తికేయ సినిమా. కట్టప్ప కొడుకు ఎవరో కాదు ఎవరో కాదు హీరో కట్టప్ప కొడుకు. ఏలా కట్టప్ప తెలుసు కదా బాహుబలి అలాంటి సినిమా అనమాట. ఆరు జోనర్ కాదు మంచి సినిమా. మాయల ప్రపంచం చాలా బాగుంది సినిమా. ఇట్ ఈస్ టెక్నికల్స్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. చాలా నచ్చింది నాకు మాత్రం. హ్యాట్స్ ఆఫ్ టు కిషోర్ అండ్ ఐ రియల్లీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ ఫీల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు సీ దిస్ మూవీ అండ్ మేక్ ఏ బిగ్ హిట్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ అర్జున్ యాక్టర్ అండ్ యాంకర్. అండ్ టు బి ఫ్రాంక్ ఏంటంటే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ గురించి ఈ మూవీ తీయడం జరిగింది. ముఖ్యంగా మనం పురాతన కాలం నుంచి కావచ్చు అంటే మనకు అష్టదిగ్బంధనము చతుర్ముఖ వ్యూహము అదేవిధంగా అష్టదిగ్బంధనంతో నాలుగు వేదాలు నాలుగు దిక్కులు అని చెప్పేసి ఒక ద్వాపర యుగంకు సంబంధించి కృష్ణుడు అంటే ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వరుడు ఎలాగనో గతంలో కృష్ణుడి లీలలు ఎలా ఉండేవి అదేవిధంగా ఈ సినిమాని అంటే ఫ్యాంటసీ కథలో గతంలో కార్తికేయ కావచ్చు అలాగే సాహసం గోపిచంద్ గారి మూవీ కావచ్చు అదేవిధంగా బాహుబలి ఇట్లా ఫ్యాంటసీ మూవీస్ తర్వాత వస్తున్నటువంటి సినిమాల గురించి డిఫరెంట్ ఉంది చాలా బాగుంది. అది ఎప్పుడు సినిమా మంచి ఉందని అట్లా ఎప్పుడు సోషల్ ఫ్యాంటసీ డిఫరెంట్ అంటే అన్ని సినిమాలు ఎన్ని ఉన్నా ఈ సినిమాలో డిఫరెంట్ ఉంది. ఒక నిమిషం రా కంగారు వద్దు. ఏ సినిమాకి సంబంధం లేదన్న ఈ సినిమా చాలా బాగుంది. నీట్ గా ఉంది. అద్భుతంగా తీశాడు డైరెక్టర్ గారు మాత్రం నిజంగా చెప్తున్నా. కట్టప్ప అంటే కట్టప్ప కొడుకు అనిపించుకుండు. చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశాడు. మూవీలో కూడా గ్రాఫిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆర్ఆర్ కానీ చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. హిందూ సంస్కృతి అందరం కాపాడుకోవాలి. ఇళయరాజు గారు విరగదీసేశారు. ఆయన గురించి చెప్పక్కల. ఎక్సలెంట్ ఫిలిం. 100 డేస్ డెఫినెట్ గా ఆడుతాను నేను. ఐ హోప్ సినిమా ఎట్లా అనిపించింది అన్న? అన్న ఒక్కసారి ఓఎస్ కోర్ అన్న. అదే